राष्ट्र भारतीय जनता पार्टी समस्या येमी लेन एक्ड़ो पद्दूर टिप्पू सुल्तान संबंधी विग्रहा विषय में प्रवर्ति तीर मन की चूसा मन प्रभुत्वं असत्यालु अबद्धालु दुष्प्रचारालु सोमवीरराजु चेस्तुन्नटुवंटि आ पार्टी की राष्ट्रंलो ओट्लु लेवु सीट्लु लेवु ఎవరికి కావాల్సిన విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటారు దాన్ని రాజకీయం చేసే పని భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది ప్రతి ఒక్క వ్యక్తికి మా ప్రతి ఒక్క మహానుభావుడికి ప్రతి ఒక్క స్వాతంత్ర సమరయోధుడికి అనేక మందికి రెండు రకాల వెర్షన్లు ఉన్నాయి దాన్ని రాజకీయం చేసు నేను సోమవీర్రాజుని సోమవీర్రాజు గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను మీ ఎడ్యూరప్ప మీ కర్ణాటక ముఖ్యమంత్రి టిప్పు సుల్తాన్ గారి డ్రెస్ వేసుకుని ఆయన కత్తి పట్టుకుని ఆయన కార్యక్రమానికి అటెండ్ అయ్యారా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రపతి గారు రామనాథ్ కోవింద్ గారు టిప్పు సుల్తాన్ గారిని ప్రశంసిస్తూ ప్రసంగించారా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నా టిప్పు సుల్తాన్ గారి శకటం జనవరి 26వ తారీఖున ఏ ప్రభుత్వం కానీ టిప్పు సుల్తాన్ గారి శకటాన్ని జనవరి 26వ తారీఖున ప్రదర్శించారా లేదా అని చెప్పని అడుగుతా ఉన్నా 1947లోనే టిప్పు సుల్తాన్ గారి స్టాంప్ని ప్రభుత్వాలు ఆవిష్కరించాయా లేదా అని చెప్పని అడుగుతాను ఎవరు నచ్చిన వాళ్ళు కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఈరోజు ఇది సరైనటువంటి విధానం కాదు సరైనటువంటి పద్ధతి కాదు ఆ రోజేమో ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు డ్రెస్ వేసుకుని కత్తి పట్టుకుని ఆ రకంగా ప్రవర్తిస్తారా ఈరోజేమో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా కావాలంటే నేను అది కూడా చూపిస్తాను ఇదిగో చూడండి యడ్యూరప్ప టిప్పు సుల్తాన్ గారి డ్రెస్ వేసుకుని వేషధారణ టోపీ డ్రెస్సు కత్తి పట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప గారు అని చెప్పని సందర్భంగా మనం చేసుకుంటాం ఎందుకంటే ఏమి రాజకీయాలు దొరకలేదు ఎందుకంటే ఏమి సమస్యలు లేవు ఆంధ్ర రాష్ట్రంలో హోదా ఎగ్గొట్టి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించి పోలవరం నిధులు ఇవ్వకుండా ఇలాంటి రాజకీయాలు అలా చేసేది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎవరికి కావాల్సిన విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటారు అలాగే దేశభక్తులు మహానుభావులు అనేక మందికి రెండు వెర్షన్లు ఉన్నాయి దాన్ని మనం ఎవరు ఏమి కాదనలేము ఎవరు ఎవరికి కావాల్సినటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ సోమవీర్రాజు గారిని సూటిగా ప్రశ్నిస్తాను అంటే నేను కొన్ని స్ట్రైట్ కొన్ని క్వశ్చన్స్ నేను మాట్లాడింది స్ట్రైట్ అవి దానికి సమాధానం చెప్పాలి టిప్పు అంటే దేవాలయాలు సందర్శన పేరు మీద పోయి అక్కడ అది చెప్పేది పాత విషయాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటగట్టడం అలాగే అనేక విషయాలు ఉన్నాయి అన్ని సబ్జెక్ట్ అన్నీ ఈరోజు మనం మాట్లాడు ఈరోజు కరెంట్ అఫైర్ మాత్రం
టిప్పు సుల్తాన్ గురించి నేను మాట్లాడుతున్నాను. టిప్పు సుల్తాన్ సంబంధించి అది మున్సిపల్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నా చేయటము, రాజకీయం చేయటము అది సరైనటువంటి కాదు అని చెప్పారు. దానివరకు కన్ఫర్మ్ గ్రావిటీ పోతుంది మీద దాంట్లోకైతే. నేను ఎందుకన్నానంటే అది బెంగళూరులో కర్ణాటక భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి డైమండ్ జూబ్లీ వేడుకలు సందర్భంగా శాసనసభ ఉమ్మడి సమావేశంలో మాట్లాడుతూ గోవింద్ రాష్ట్రపతి గారు మాట్లాడారు. టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారితో పోరాడి వీరోచిత మరణం పొందారు అని చెప్పని మాట్లాడారు. రాష్ట్రపతి గారు ప్రశంసించారు, ముఖ్యమంత్రి గారు డ్రెస్ వేసుకుని కత్తి డాలు పట్టుకుని టోపీ పెట్టుకుని వచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్టాంప్ రిలీజ్ చేసింది. 26 జనవరి 26న అక్కడ సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించారు. ఎవరికి కావలసినటువంటి విగ్రహాలు చరిత్రకారుల విగ్రహాలు వాళ్ళు పెట్టుకుంటారు, దాంట్లో తప్పేంటి అని చెప్పి నేను అంటా ఉన్నాను. అది